మన దేశంలో ఎన్ని దూత జామలు జరుగుతున్నాయి, ఈ దేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నాను. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాల్సి వస్తుందో భవిష్యత్తులో. మొన్నటికి మొన్న అభయ, నిర్భయ గురించి, ఆయుష గురించి, నిన్నటికి నిన్న చిన్న పాప, 9 నెలల పాప గురించి, ఈరోజు చూస్తే దిశ, హైదరాబాద్ జరిగిన సంఘటన ఎంత ఘోరంగా హృదయాన్ని కలిచి వేస్తున్నాయి. అసలు ఏమైందన్నా మీకు, మీరు ఎంత దారుణంగా బిహేవ్ చేస్తున్నారు, మృగాల్లాగా ఆడపిల్లల వైపు పడుతున్నారు. మీరు బయట ఒక పిల్ల, ఆడపిల్ల ఒక ఒంటరిగా కనిపిస్తే ఒక అన్నలాగా కాకుండా ఒక తమ్ముడులాగా చూడకుండా ఆ పిల్లపై హత్య చేశారే, ఎంత ఘోరంగా చేశారన్నా. మరి నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం అన్నా, కానీ మీరు చేసే పనులు చూస్తుంటే భవిష్యత్తులో నాకు ఆడపిల్ల పుడుతుందేమో అని భయం వేస్తుంది. కణాలన్నా కూడా తల్లిదండ్రులకు బాధేస్తుంది. ఇలాంటి చిన్నపిల్ల 9 నెలల పిల్ల చంపేస్తారంటే వాళ్ళలో ఏముందన్నా, అంతలో మీకు ఏం కనిపిస్తుంది? వాళ్ళని చంపేస్తున్నారే, హత్య చేసి, ఎంత ఘోరంగా వాటిని చూస్తుంటేనే చాలా భయం వేస్తుంది. ఆడపిల్ల పుట్టిద్దేమో అని భయం వేస్తుంది. ఎలాంటి విషయాలు మనం చూస్తున్నాం, మన రాష్ట్రాల్లో, మన ఏపీలో చూసాం, మన హైదరాబాద్లో ఎన్ని జరిగాయి, చాలా జరిగాయి. అభయ, నిర్భయ, ఇలా ఆయుష ఎన్ని కేసులు చూసాం, ప్రతి దాంట్లో ఇలాగే చేస్తున్నారు. ఏం పాపం చేశారన్నా, ఒక అమ్మాయి అలా కనిపించినప్పుడు ఆ అమ్మాయి ప్రాబ్లం ఏంటో కనుక్కొని ఆ అమ్మాయి ఎంతవరకు వెళ్ళాలో, ఒక తండ్రిలాగా మీరు బిహేవ్ చేయొచ్చు కదా. ప్రతి అమ్మాయి కనిపించిన, ఒంటరిగా కనిపించిన అమ్మాయిలో మీ అమ్మని చూసుకుంటే అలాంటి చంపిన వాళ్ళని ఎమ్మటి శిక్షించుకున్న వాళ్ళని శిక్షించాలి, ఎమ్మటి శిక్షించాలి. ఆ జరిగిన రోజే అందరి ముందు ఆ వాళ్ళని శిక్షించే ప్రతి ఒక్కరికి చూపించి శిక్షిస్తే ఓకే, మన రాష్ట్రంలో జరుగుతుందా, ఇలాంటి కూడా జరుగుతున్నాయా, ఇలా చేస్తారా, ఇలా చేస్తే అని ఒక భయం కలిగించాలి. తప్పితే వాళ్ళందరినీ అక్కడ పెట్టి, వాళ్ళని ఎమ్మటి శిక్షించకుండా జైల్లో పెట్టి అలాగా మీరు చేసినట్లయితే వాళ్ళకి అసలు కొంచెం కూడా భయం లేదు. ఇంకా ఎన్ని దానాలు జరుగుతాయి, ఇలాంటి ఎన్ని దానాలు చూడాల్సి వస్తుందో అని మనకు భయంగా ఉంది. ప్రతి ఒక్క అమ్మాయి తన సేఫ్టీ కోసం, తన సెల్ఫ్ డిఫెన్స్ నేర్చుకుని, తన కోసం తను నిలబడి, తను కనీసం తన గురించి తను కాపాడుకునేలా ఉండేట్లయితే చాలా మంచిగా. మనల్ని మనం కనీసం సేవ్ చేసుకోవాలని, కనీసం వాళ్ళ గురించి తప్పించుకోవాలనికైనా ప్రయత్నించాలి. అలా కాకుండా వాళ్ళకి దొరికిపోతున్నామే, ఎంత మీరు గాజులు తొడుకొని కూర్చున్నారా, కుందేలాగా బంటింటికి పరిమితం అయిపోయారా, లేదు బయటికి రావాలి. అమ్మాయి పవర్ అంటే తెలియాలి. ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే అసలు మీనింగ్ ఇదే అనమాట. కంపల్సరీ మీనింగ్ ఏంటి అంటే ఉమెన్ ఎంపవర్మెంట్ జస్ట్ వర్డ్ కాదు అది. ఇవన్నీ మనం చేసి చూపిస్తున్నట్లయితే అప్పుడు మనకి మంచిగా అమ్మాయిలు ఎంత పవర్ఫుల్ గా ఉన్నారు, అమ్మో వీళ్ళ జోలికి వెళ్ళకూడదు, వీళ్ళ జోలికి వెళ్తే మనం చాలా కష్టపడాల్సి వస్తుంది, ఇలాంటి కేసులు వస్తాయి, వీళ్ళ జోలికి అయితే మనం చంపేస్తారు, రోడ్ లో అందరి ముందు చంపేస్తారు, ఇలాంటివన్నీ బయటకు వస్తాయి. సో అమ్మాయిలు మీరు చాలా జాగ్రత్తగా స్ట్రాంగ్ గా ఉండండి. ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క టాలెంట్ ని ప్రూవ్ చేసుకోండి. సెల్ఫ్ డిఫెన్స్ కానీ, ఇంకా కరాటే కానీ, సెల్ఫ్ షీటింగ్ ద్వారా ఎన్నో నేర్పిస్తూ ఉన్నారు, అవన్నీ నేర్చుకుని మన సొసైటీకి బాగా ఉపయోగపడండి. ఎందుకు అంటే మన ప్రతి ఒక్కరు ఇలా చేస్తున్న ఫ్యూచర్ లో తల్లిదండ్రులు అమ్మాయిని కనాలి అంటే కూడా చాలా భయపడతారు. అలాంటి సిచ్యువేషన్ మీరు తీసుకురావద్దు. తర్వాత అబ్బాయిని కండానికి కూడా అమ్మాయిని కావాలి. అలాంటి అమ్మాయిని మీరు ఇలాంటి పాడు పనులు చేసి ఇలా చంపేస్తున్నారే, ఎలా అండి భవిష్యత్తులో ఎలా పిల్లల్ని కంటారు? అమ్మని లేకపోతే మీరు ఎలా కొడతారు? ఇలాంటి సిచ్యువేషన్ చేసి ఇలాంటి పనులు చేస్తున్నారే, మీకు కొంచెమైనా సిగ్గు అనిపిస్తుందా? ఒక్కసారి ఆలోచించిందా? ప్రతి ఒక్క పిల్ల, ఒక అమ్మాయి బయట కనిపించింది అంటే ఒక అన్నలాగా భావించండి, ఒక చెల్లెల్లాగా భావించండి, ఒక అమ్మలాగా భావించండి. ఇలా భావించినట్లయితే ఇలాంటి ఆలోచనలు ఏమి మీ మనసులోకి రావు. ఇవన్నీ ఫస్ట్ ఒకసారి మీ మైండ్ లో తెచ్చుకోండి. ఈ అమ్మాయి ఒంటరిగా ఒక కారులో కానీ లేకపోతే ఆటోలో కానీ ఏదైనా వెళ్తున్నట్లయితే మీరు మీ యొక్క మొబైల్స్ లో ఏం పెట్టుకోవాలంటే హెల్ప్ లైన్ నెంబర్స్ పెట్టుకోవాలి. హెల్ప్ లైన్ నెంబర్స్ పోలీస్కి 100 కానీ లేకపోతే 1019 కానీ మీరు మంచిగా మీ యొక్క లొకేషన్ షేర్ చేసినట్లయితే వాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు, మీ ఫ్యామిలీకి కానీ లేకపోతే మీ రిలేటివ్స్కి కానీ, మీ తెలిసిన వాళ్ళకి కానీ, మీ నైబర్స్కి అందరికీ షేర్ చేసినట్లయితే మీరు ఎక్కడ ఉన్నారో వాళ్ళు తెలుసుకోగలుగుతారు, మీరు ఎటు వెళ్తున్నారో వాళ్ళు తెలుసుకోగలరు. ఇప్పుడు మాల్లో చాలా గర్ల్స్ కాలేజెస్ కానీ ఉమెన్ కాలేజెస్ చాలా ఉంటాయి, అందులో అమ్మాయి చాలా మంది ఉంటారు. కానీ వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలి, ఒక ప్రాబ్లం వచ్చినట్లయితే వాళ్ళు ఎలా సేవ్ చేసుకోవాలో తెలియదు అనమాట. అదే ఇప్పుడు పోలీస్ వాళ్ళు ఒక అవగాహన సదస్సు లాంటిది కల్పించి వాళ్ళకి వాళ్ళు ఎలా వాళ్ళని సేవ్ చేసుకోవాలి అలాంటివన్నీ వాళ్ళకి చెప్పినట్లయితే, ఆ టెక్నిక్స్ అన్ని వాళ్ళకి చెప్తే చాలా బాగుంటుంది. షీటింగ్ కూడా ఇప్పుడు ఎంతో మందికి ఉపయోగపడుతుంది. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఉమెన్ కాలేజెస్ లో కానీ అలాంటి నేర్పించినట్లయితే చాలా ఉపయోగపడుతుంది. ఇది నా పర్సనల్ ఒపీనియన్ అనమాట, నాకని అలా అనిపించింది. ఒకవేళ ఇలాంటివి ఎక్కువగా అవగాహన లేకపోవడం వల్ల ఇలా జరుగుతుంది అనమాట. ఇప్పుడు మన అమ్మాయిలందరికీ అలాంటి అవగాహన ఉన్నట్లయితే వాళ్ళు అలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రతిరోజు తాజా సమాచారం కోసం మా ఛానల్ను చూస్తూ ఉండండి. తాజా సమాచారం కోసం మా ఛానల్ను